Christ Jesus. We worship you, Lord, worship you, God, worship you, Lord, worship you, Lord, worship you, Lord. We worship you, Jesus, Lord, hallelujah. Thank you, Master. Thank you, Jesus. God, hallelujah. A bunch of the devil managers, not the bell and not the just for them. And a managerologist, not the Kopagar and not the just for them. Manikur Kinkan of the Chichin at 20, but the Divan and the Wasser Wadam and a Warman of the Napkin just for them. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యముల నిమిత్తమై ఈ లోకంలో దేవుడు మనల్ని చూపినటువంటి తన కృపా కనికర నిమిత్తమై మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలము, ఏమిచ్చి ఆయన మనం మహిమపరచుకోగలము, ఏమిచ్చి మనం ఆయన ఘనపరచగలము, కేవలం కృతజ్ఞతలు మాత్రమే ఆయనకి తెలియపరచగలం కాబట్టి ఆరాధన
शुक्रिया सुप्रभातमो नीलोने संध्या रागमो नीलोने आरंभितो ना प्रतिकार्यमो ना पगटी वेला निरु सुधिंची ना सायंकाल वेला निरु सुधिंची ना मध्याहन वेला निरु सुधिंची ना रात्रि वेला गोड़े निरु घनपरची निरु चेसुना मेलु नक प्रतिका नेके कृतज्ञतो दिली पर्चुकुंटो येलो वेलालो प्रभा शुक्रिया 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 ఈ లోకమంతా కూడా ఆయన హస్తకృత్యమై ఉన్నది. ఈ లోకమంతటిని సృజించిన వాడు ఆయన అయి ఉన్నాడు. నిన్ను నన్ను రూపించినటువంటి దేవుడు కూడా ఆయన అయి ఉన్నాడు. ఈ లోకంలో ఈరోజు కూడా మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుడు ఆయన అయి ఉన్నాడు. కాబట్టి మరొకసారి కృతజ్ఞత తెలియపరుచుకుందాం, మరొకసారి ఆయన స్తుతించుకుందాం, ఆయన ఘనపరుచుకుందాం, మనం ఆయన ఆరాధించుకుందాం, ఆయన కొనియాడుకుందాం, ఆయన కీర్తించి ఆయనను పొగడుతూ ఆయన మహిమ చెల్లించుకుందాం. హల్లెలూయా, దివశిగు లార్డ్ హల్లెలూయా. దేవుని ఘనపరుస్తూనే ఉందాం, దేవుని స్తుతిస్తూనే ఉందాం, ఆ పరిశుద్ధ దేవుని మనము ఆరాధిస్తూనే ఉందాం. హల్లెలూయా, worship you Lord, hallelujah. Glory to Jesus, oh Lord, hallelujah. Ranananagashandararyandararananagashadare.
గాడేదను. అందరు కలిసి పాడుకుందాం. థ్యాంక్ యూ లార్డ్.
నాలో కలి నీకు మహిమ అత్యంత కృపా కనికరములతో మమ్మల్ని ప్రేమించుచు మమ్మల్ని పరిపాలించుచు మమ్మల్ని కనికరించి సజీవ లెక్కలో ప్రభా నేటి రాత్రి వరకు కాపాడిన విధానం కొరకు ఈ లోకముందు అనేకమైనటువంటి ప్రమాదములు అపాయములు ఈ లోకముందు ప్రభా అనేకమైనటువంటి తెగుళ్ళు సంభవించిన ఎన్నో ఉపద్రవములు సంభవించినా కూడా ప్రతి తెగుళ్ళ నుండి ప్రతి కీడు నుండి ప్రతి ఉపద్రవం నుండి ప్రతి ప్రమాదము నుండి ప్రతి ఒక్క అపాయము నుండి మమ్మల్ని కాపాడి మీ ప్రతి సంతానంగా మమ్మల్ని చేర్చుకొని మీ మహిమలో ప్రభావం ఎప్పటి వరకు తండ్రి మీరు కాపాడే విధానం కొరకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి జీవనాధారము కొరకై మీరు మాకు ప్రభావ పొడిగించినటువంటి మా ఆయుష్ని బట్టి తండ్రి, మా కలుగు చేసిన సకల సంపదను బట్టి, సకల ఆశీర్వాదమును బట్టి, సకల దీవెనలను బట్టి మరొకసారి మీ ఘనమైన నామాన్ని సమర్పించుచున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదములతో వర్ధిల్లి, అనేకమైనటువంటి దీవెనతో వర్ధిల్లి ప్రభా, అనేకమైన కృపావరములతో తండ్రి వర్ధిల్లుచు మీ సమాధానకరమైనటువంటి మీ హస్తముల పదిలపరచబడి ఉండగా ప్రమాదంలో ఉన్న వారి కొరకును, ఇబ్బందులు ఉన్న వారి కొరకును, ఇక్కట్లో ఉన్న వారి కొరకును, అపాయములు ఉన్న వారి కొరకు ప్రార్థించుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి శ్రామకుల కొరకు నాయన, వలస బయలుదేరిన వారి కొరకు ప్రార్థించుచున్నాం తండ్రి. పని కొరకు నాయన ఇంటిని విడిచారు నాయన, పని లేక ఆహారం లేక తండ్రి ధనము లేక మరలా తిరిగి ఇంటికి వెళ్తున్నారు, సదుపాయము లేవయ్యా. మీ సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి. అనేక కనికర సంపన్నుల ప్రభా మీరు మార్గంలో లేవనెత్తారయ్యా. ఎందుకంటే ప్రభా తండ్రి ఆపద్ బాంధవులుగాను, ఎందుకంటే ప్రభా తండ్రి అన్నదాతలుగా ప్రభు నిలబెట్టారు తండ్రి. ఎందుకంటే ప్రభా వారిని ఆదుకోవటానికి తండ్రి, వారికి ప్రభా తండ్రి సహాయం చేయటానికి, భోజనం పెట్టడానికి తండ్రి, వారికి ప్రభా మంచి నీటిని ఇవ్వడానికి, వారికి కావలసిన ఏర్పాట్లు కలుగ చేయడానికి, వస్త్రములు ఇవ్వటానికి తండ్రి, పాదరక్షలు దయచేయడానికి ప్రభా అనేక మంది మనస్సులను ప్రభా తండ్రి మీరు తెలిపిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకమందు నాన్న ప్రత్యేకంగా మా దేశం మందు కూడా తండ్రి ఎన్నో వందల మంది ప్రభా, ఎన్నో లక్షల మంది తండ్రి ఒకరికొకరు సహాయపడుచుండగా సహాయపడుచున్నటువంటి హస్తముల తండ్రి, యెహోవా కప్పించుతున్న వారికి ప్రభా మీ సన్నిధిలో కనబడుచుండగా పరమ నుండి ప్రభా మీరు వారికి ఇస్తున్నటువంటి బలమైనటువంటి గొప్ప ఆశీర్వాదము తండ్రి వారు చూచుచుండగా ఈ రోజు ప్రభా బహుశ వారికి కనిపించకపోవచ్చు తండ్రి, మీ నామ మెరుగని వారు కూడా తండ్రి అనేకులు ప్రభా తండ్రి ఈ గొప్ప కార్యము జరిగించుచుండగా పరిశుద్ధుడు ఆ ప్రతి ఒక్కరి యొక్క తండ్రి ఆశీర్వాదం మరలా తిరిగి వారి వద్దకు మీరు నడిపించే దేవుడు, ఎవరి రుణాన్ని కూడా ప్రభా తండ్రి మీరు ఉంచుకునే దేవుడు కాదు తండ్రి, వారి రుణములు తండ్రి వారికి అనుగ్రహించే దేవుడు, వారికి బదులుగా తండ్రి ఆశీర్వాదం ఇచ్చేటువంటి గొప్ప దేవుడయ్యా. పరిశుద్ధుని అందరి బట్టి మీకు వందలు సమర్పించుకుంటున్నాం. శ్రమలో ఉన్న వారి కొరకును, బాధలు ఉన్న వారి కొరకును, ఇబ్బందులు ఉన్న వారి కొరకును, కష్టములు ఉన్న వారి కొరకు ప్రార్థించుచుండగా మీ పరిశుద్ధ సహాయం తండ్రి వారికి అనుగ్రహించండి అయ్యా. మీ కృపగల హస్తం తండ్రి వారికి దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. అనేక రీతిలో ప్రభా తండ్రి ఎందరో ప్రభా బాధపడుచున్నారయ్యా, వారి కన్నీరు ప్రభా తండ్రి మీ సన్నిధిలో ప్రభు ఉన్నాయని చెప్పేసి నమ్ముతున్నామయ్యా. ఒక్కొక్క కన్నీరు ప్రభా తండ్రి కారుతుండగా తండ్రి దేవ ఒక్కొక్క ప్రభా తండ్రి హృదయం ప్రభా వేదనతోటి పగిలిపోవచ్చుండగా ప్రభా, శ్రమతో భారముతో తండ్రి నానా వేదంతో వారు వేస్తున్నటువంటి నాన్న ప్రభు పెడుతున్నటువంటి మరలు ప్రభా మీరు ఆలకిస్తున్నారని, వారి మరలు అనుకూలంగా ప్రభు వారికి సమాధానం దయచేస్తారని నమ్ముతున్నాం పరమ తండ్రి. ఎవరికి ప్రభా నాన్న పక్షపాతం చూపే దేవుడు కాదు మీరు ప్రభా, ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదయ్యా, అందరిని ప్రభా తండ్రి మీ చెంత చేర్చుకునే వారయ్యా, అందరికీ న్యాయం చేసే దేవుడయ్యా, అందరికీ కనికరం చూపించే దేవుడు మీరై ఉన్నారు పరిశుద్ధుడైన గొప్ప తండ్రి. అందరిని బట్టి మీకు మరొకసారి వందనం సమర్పించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి ప్రత్యేకంగా నాయన మా దేశాన్ని కాపాడమని అడుగుతున్నాం ప్రభా, ప్రపంచ ప్రజలను ప్రభా కాపాడమని అడుగుతున్నాం తండ్రి, మీ హస్తకృతమైనటువంటి ప్రభా ఈ మానవ జాతిని కాపాడమని అడుగుతున్నాం పరమ తండ్రి. నాశనకు గురవుచున్నటువంటి ప్రభా తండ్రి నాన్న, ప్రళయానికి గురవుచున్నటువంటి ప్రభా, ఈ తెగులు కాటుకు ప్రభా తండ్రి బలైపోతున్నటువంటి ఒక్కొక్కరికొరకు ప్రార్థించుచుండగా పరిశుద్ధ హస్తం తండ్రి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా.
లోకమంతా కూడా ప్రభా పలు విధాలుగా తండ్రి అనేక ప్రయత్నములు చేస్తున్నారయ్యా, కానీ ప్రభా సహాయపరము నుండి మాత్రమే వస్తుందని మేము నమ్ముచున్నాం ప్రభా తండ్రి. విశ్వాసము కలిగిన మేము ప్రార్థించుచుండగా అవిశ్వాసులకు జీవితంలో కూడా తండ్రి మీరు కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నా బ్రహ్మ తండ్రి. వారి జీవితంలో కూడా ప్రభా మీరు అద్భుత కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నా బ్రహ్మ తండ్రి. పరిశుద్ధుల సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ తెగు నుండి ప్రభు విడుదల కలుగు చేయమని అడుగుచున్నామయ్యా. ఈ భయంకరమైనటువంటి శ్రమ నుండి తండ్రి విడుదల కలుగు చేయమని అడుగుచున్నాం ప్రభా. గత 2 మాసములుగా తండ్రి నానా బంధించబడినటువంటి నిర్బంధంలో ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిర్బంధంలో ఉన్నటువంటి నానా మానవ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోపలిని తండ్రి కుమిలిపోతున్నటువంటి మానవులకు జ్ఞాపకం చేసుకోండి. లోపలిన నన్ను కృంగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ధనము క్షీణించిపోతున్న వారిని ప్రభు, ఆరోగ్యం క్షీణించిపోతున్న వారిని ప్రభు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉన్న ధనమంతా కూడా అయిపోయినా, ఉన్న ఆహారం అంతా కూడా అయిపోయి తండ్రి ఎందరో ప్రభాదనలు చెందుతుంటే నాన్న రేపటి గురించి చింతిస్తున్నారు బ్రహ్మ తండ్రి. అనేక మంది ప్రభా మిమ్మల్ని ఎరిగినటువంటి బిడ్డలు కూడా, మీ నామం ఎరిగిన ప్రజలు కూడా తండ్రి నానా ఎంతగానో బాధపడుతున్నారయ్యా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. విశ్వాసమైన వారిలో మీరు కలిగించండి. రేపటి ఆహారం గురించి తండ్రి మీరు చూసుకునే దేవుడైన విశ్వాసం తండ్రి వారిని బదిలిపరచమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. ఆ రీతిగాని ప్రభా నన్న శ్రమకు గురిగిన వారందరి కొరకు ప్రార్థించుచున్నాం. నిరీక్షణ వారికి కలుగుచ్చమని ప్రార్థించుచున్నాం బ్రహ్మ తండ్రి. సహాయం అనుగ్రహించమని వేడుకొచ్చున్నామయ్యా. వారందరినీ ప్రభా పోషించే దేవుడు మీరు తండ్రి. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి గొప్ప దేవుడయ్యా. అలాగే తండ్రి వేణుగోలు పోషించమని అడుగుచున్నాం ప్రభా. విదురాలి గృహాన్ని తండ్రి ఏలియా కొరకు ప్రభా మీరు ఎలాగైతే తెరిచారో తండ్రి, అలాగే ప్రభా నాన్న లక్షల కొలది గృహాలని తండ్రి మీరు తెరిచారు ప్రభా. కోటాను కోట్ల మంది తండ్రి వారి మనసులను విప్పినా, వారి గుప్పలు విప్పుతండి, వారి గృహాలను కూడా తెరిచి ప్రభా అనేకులకు శరణం కలుగు చేస్తున్నటువంటి తరుణముల తండ్రి వారందరూ మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. హైవేల మీద ప్రభా తండ్రి ఎందరో ఒక ప్రయాసపడుతున్నారు తండ్రి, ఎందరో పని చేస్తున్నారు ప్రభా తండ్రి. మార్గ మధ్యంలో నాయన రైల్వే స్టేషన్స్లో ప్రభా, బస్ స్టాండ్స్లో ప్రభా ఎందరో పని చేస్తున్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. రైలు పట్టాల మీద నడిచి వెళ్తున్న వారికి కూడా సహాయం చేస్తున్నారు ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. ఎందరో కూడా ప్రభా తండ్రి అనేక రీతులుగా సహాయపడుచున్నటువంటి శ్రమంలో తండ్రి మానవత్వాన్ని ప్రభా చాటి చూపేటువంటి కృప దయచేసినందుకు పరిశుద్ధిని మీకు అందరం సమర్పించుకొచ్చున్నాము. ఒక పక్క ప్రమాదం అన్నది తండ్రి, మరొక పక్క ప్రభా మీ నీతి కార్యములు జరుగుతున్నాయ్యా. అనేక మంది ప్రభా మిమ్మల్ని ప్రలాపిస్తున్నారు తండ్రి, మీ సన్నిధిలో మొరబెట్టుకొని చున్నారయ్యా. వారందరూ మొరలు మీరు ఆలకిస్తారని నమ్ముచున్నా ప్రభా. వారికి సమాధానం మీరు కలుగు చేస్తున్నారని నమ్ముచున్నా బ్రహ్మ తండ్రి. అన్నదాతల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గృహాన్ని తెరిచిన శరణాన్ని ఇచ్చినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ధనమును అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం బ్రహ్మ తండ్రి. ఆ రీతిగానే ప్రభా నానా నశించిపోతున్నటువంటి నానా ప్రాణములను తండ్రి నానా గతించిపోతున్నటువంటి ప్రాణములు తండ్రి, గడ్డి బలి వేరు ప్రభా నానా ఎండిపోతున్నటువంటి ప్రాణములను, నీటి బుడగ వల్ల నానా పగిలిపోయి ఆవిరవుతున్నటువంటి ప్రాణముల తండ్రి కాపాడడానికి ప్రభా వైద్యులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. వారి ప్రాణములను కూడా తండ్రి నాన్న తెగించి ప్రభా తండ్రి నాన్న వారు చేస్తున్నటువంటి పరిచారణ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. వైద్య సిబ్బంది కావలసినటువంటి నాన్న సహాయం అనుగ్రహించమని ప్రార్థించుచున్నామయ్యా. వారికి కావలసినటువంటి ప్రభా తండ్రి వారి ప్రభా రక్షణ కవచంలో తండ్రి వారికి అనుగ్రహించండి అయ్యా. ఎందరో తండ్రి రక్షణ కవచములు లేకుండా ప్రభా బాధపడుతున్నారు తండ్రి, ప్రమాదమునకు గురవుతున్నారు ప్రభా. ఎందరో వైద్యులు కూడా తండ్రి పరిశుద్ధుడా యొక్క వైరస్కు గురయ్యారు తండ్రి. ఎందరో చికిత్స చేస్తున్న వారు తండ్రి నన్ను ఎందరో సిబ్బంది ప్రభా తండ్రి ప్రమాదమునకు గురవుతుండగా పరిశుద్ధుడైన గొప్ప తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. విదేశం నుండి తండ్రి వలస వచ్చి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విదేశం నుండి నాన్న వచ్చిన వారిలో ప్రభా మరలా తిరిగి తండ్రి ఎటువంటి నాన్న ప్రభా సంక్రమణ కలగకుండా పరిశుద్ధుడా తండ్రి దీన్ని అరికట్టుమని అడుగుతున్నాం ప్రభా. ప్రజల బయట తిరుగుతున్న సంఖ్య పెరుగుతున్నది పరమ తండ్రి. దేవాయిక తండ్రి నానా కాటి యొక్క ప్రభా తండ్రి శ్రమ ప్రభా నా తండ్రి నా కారణంగా ప్రభా ఈ సంఖ్య పెరగకుండా పరిశుద్ధి కాపాడమని అడుగుతున్నామయ్యా. మా దేశాన్ని కాపాడమని అడుగుతున్నాం. మా రాష్ట్రాన్ని ప్రత్యేక మీ సన్నిధిలోకి తీసుకొని వస్తున్నామయ్యా. ముంబై పట్టణాన్ని తండ్రి మీ హస్తాలకు తీసుకొని వస్తున్నాం ప్రభా. ఎంతో విపరీతమైనటువంటి భయంకరమైన పరిస్థితిలో ప్రభా మేము జీవించుతున్నాం పరమ తండ్రి. ఈ పరిస్థితి మధ్యలో ప్రభా మేము జీవించున్నటువంటి కాలంలో ప్రభా ప్రత్యేకంగా దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. మీ సహాయాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ముంబైకి ప్రభా విడుదల కలుగు చేయమని అడుగుతున్నామయ్యా. ముంబైకి తండ్రి మీ సహాయాన్ని నిర్వహించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఈ ముంబైలో ప్రభా నాన్న రోజు రోజు పెరుగుతున్నటువంటి నాన్న వేల కొలది సంఖ్యను ప్రభా తండ్రి వెంటనే తగ్గించమని అడుగుతున్నాం ప్రభా. అరికట్టమని అడుగుతున్నాం ప్రభా. ఒక్కొక్క ప్రదేశానికి వ్యాపిస్తున్నటువంటి నాన్న యొక్క రోగాన్ని ప్రభా అరికట్టమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆ బిడ్డలందరినీ మీ హస్తాలకు తీసుకొని వస్తున్నామయ్యా. ఒక్కొక్క రాజ్యాన్ని తండ్రి నాన్న, ఒక్కొక్క దేశాన్ని ప్రభా, మానవ జాతిని మీ హస్తాలకు తీసుకొని వస్తున్నాం ప్రభా. వైద్యులు మీ హస్తాలకు తీసుకొని వస్తున్నాం పరిశుద్ధురా తండ్రి. అలాగే ప్రభా నాన్న రక్షక భటులను మీ హస్తాలకు తీసుకొని వస్తున్నాం ప్రభా. వారు కూడా తండ్రి నాన్న దివారాత్రులు ప్రభా తండ్రి ప్రజల యొక్క సేవ చేయడానికి నాన్న వారి గృహం నుండి దూరంగా ఉంటున్నారు ప్రభా. వారి సంతానం నుండి దూరంగా ఉంటున్నారు. వారి తోబుట్టుల నుండి నాన్న తల్లిదండ్రుల నుంచి ప్రభా, ఎలా అయితే వారు కట్టుకున్న వారి నుండి ప్రభా దూరం ఉంటున్నటువంటి సమయంలో
వారికి మీ సహాయం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందరో తండ్రి నానా ప్రయాసపడుచున్నారు, కానీ ప్రభా ఒక ప్రయాసమ తండ్రి అది మీ వద్ద నుండి మాత్రమే ప్రభా యొక్క సహాయం వస్తున్నది ప్రభా. నా యొక్క నమ్మిక తండ్రి లోకములు పుట్టించమని అడుగుతున్నామయ్యా. ప్రత్యేకంగా తండ్రి నాన్న కార్మికులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, రైతుల మీద జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. మంచి వర్షములు తండ్రి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరాన్ని కలిగినటువంటి పంటకు రాన మంచి ధర్మలు తండ్రి వారికి అనుగ్రహించండి అయ్యా. ఆ రీతిగా ప్రభా అపుల భారములన్నీ కూడా తొలగించమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. అలాగే ప్రభా ఎందరో తండ్రి నేను అపుల భారమునికి గురయ్యారు ప్రభా తండ్రి, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం వారికి దయచేయమని వేడుకొంచున్నాం, మీ కృప వారికి దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. రాబడి లాగిపోయిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వ్యాపారస్తుల కొరకు ప్రార్థిస్తున్నా, ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా, నిరుద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, పెన్షన్ పొందుకొచ్చిన వారి కొరకు ప్రార్థించుండగా తండ్రి, సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం, వృద్ధాప్యం యొక్క సమస్య నుంచి బాధపడుచున్న వారి కొరకు తండ్రి, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా, ఇప్పుడు జన్మించిన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్న బ్రహ్మ తండ్రి, చిన్నపిల్లల కొరకు నాన్న, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, తల్లిదండ్రుల కొరకు నాన్న, పెద్దవారి కొరకు ప్రార్థన చేస్తున్న బ్రహ్మ తండ్రి, దేశ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్న, దేశ మంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా మీ సహాయస్తంలో తండ్రి ఒక్కొక్కరిని ప్రభా మీరు కాపాడండి, ఒక్కొక్కరిని మీరు దర్శించమని అడుగుతున్నామయ్యా. మా బంధుమిత్రుల ప్రభా అనేక మంది కూడా నా పరిశుద్ధ వారి కొరకు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీ రాత్రి మీ స్వరాన్ని వింటున్న వారి కొరకు నాన్న, ప్రార్థనలు ఏకీపించిన వారందరి కొరకు ప్రార్థించుచుండగా మీ రక్షణ హస్తం తండ్రి వారి పైన ఉంచమని అడుగుతున్నాం, మీ కృపగల హస్తం తండ్రి వారి పైన ఉంచమని అడుగుతున్నాం, మీ దయగల హస్తం తండ్రి వారి పైన ఉంచమని అడుగుతున్నాం, మీ చాలిగల మీ కనికర్మ కలిగినటువంటి హస్తం తండ్రి వారి పైన ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఈ రాత్రి విడుదల రాత్రిగా మీరు కృప నడిపించి ఈ రాత్రి ప్రభా గొప్పగా తండ్రి నాన్న గొప్ప కార్యములు జరిగిస్తున్నటువంటి రాత్రిగా మీరు నడిపించమని అడుగుతున్నాం. పరిశుద్ధరామ ఇది మీ మనస్సు అనేది మీరు మా మధ్యలో ఉంచారు ప్రభా. అందరి బట్టి మరొకసారి మీకు అందరం సమర్పించుకుంటున్నామయ్యా. మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన తండ్రి మీరు అంగీకరించారు పరిశుద్ధి, సమాధానం కూడా మీరు దయచేస్తున్నందుకు తండ్రి మీకు వందలు సమర్పించుకుంటున్నాం. త్వరలోనే ప్రభా తండ్రి నాన్న పరిస్థితులు అన్నీ కూడా ప్రభా తండ్రి నాన్న సమయం పనులు తండ్రి క్రమంలో చేర్చబడినట్లుగా తండ్రి నాన్న అవన్నీ కూడా ప్రభా మార్చబడిపోయినాన్న యథావిధిక తండ్రి మానవ జీవితం మరలా ముందుకు కొనసాగినట్లుగా మీ గొప్ప కార్యములు జరిగించినాన్న మీ యొక్క పరలోక మహిమను తండ్రి భూలోకం మీద చాటింపు చేసి పరిశుద్ధుడు అనేకమైనటువంటి కార్యములకు తండ్రి నాన్న మీరే సాక్షిగా నిలబడుచుంటుగా పరిశుద్ధుడ మీ ఘనమ కార్యములు తండ్రి భూమి అంతటి కూడా ప్రభా తండ్రి వ్యాపించబడినట్లుగా చాటించబడినట్లుగా ప్రతి నాలుగు ప్రభా తండ్రి మిమ్మల్ని పరిశుద్ధుడిన ప్రభువుని ఒప్పుకున్నట్లుగా ప్రతి మోకాలం యొక్క సన్నిధులు పొంగినట్లుగా ఈ రాత్రి మీరు అద్భుత కార్యం జరిగించమని అడుగుతున్నాం. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా నన్న సువార్తను ప్రకటించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, మీ ఆరాధన జరిగిస్తున్న వారికి జ్ఞాపకం చేసుకోండి. భూమి అందరి నుండి నన్న చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించమని అడుగుతున్నాం. ఈ రాత్రి మరొకసారి తండ్రి మా విన్న భూములన్న మా ప్రార్థన మరలు తండ్రి మీ హస్తాలకు తీసుకొని వచ్చున్నామయ్యా. మా మరణులు తండ్రి మీరు ఆలకించిన గొప్ప దేవుడు తండ్రి, మా ప్రార్థన మీరు అంగీకరించిన దేవుడు, మీరు మాకు సమాధానం దయచేస్తున్నాను, మీరు గొప్ప కార్యం చేస్తున్నారు పరిశుద్ధులు. ఒక గొప్ప విడుదల తండ్రి మేము చూడబోతున్నాను, గొప్ప ఆశ్చర్యకార్యం తండ్రి మేము చూడబోతుండగా ఆ కన్నెల ప్రభా చూసినారా పరిశుద్ధుడు ఆనందం తండ్రి, మీ పరిమితమైన పరిలో ఒక మహిమను తండ్రి నన్ను చాటించే వారిగా ఆ గొప్ప కార్యం తండ్రి వెంటనే మీరు జరిగిస్తున్న విధానం బట్టి మరొకసారి మీకు అందరూ సమర్పించుకుంటున్నాం. ఈ రాత్రి మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరించి మాకు సమాధానం దయచేసి మీరే ప్రభు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధ పౌలు గలతీ సంఘానికి రాస్తున్నప్పుడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన లేదా మీరు విశ్వాసముతోటి ఆత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్మను పొందుకునుట, ఆత్మను పొందుకునుట మీరు ధర్మశాస్త్ర ప్రకారముగా పొందుకున్నారా లేదా విశ్వసించుట ద్వారా పొందుకున్నారా? దీనికి అర్థం ఏమిటంటే, పరిశుద్ధాత్ముని మీరు ఇంట్లో బైబిల్ కొనుక్కున్నందుకు పొందుకున్నారా? ఒక బైబిల్ కొనుక్కొని మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మను పొందుకున్నారా? లేదా
మీరు విశ్వసించిన దాని తరువాత పొందుకున్నారా? యేసు క్రీస్తును రక్షకునిగా మీరు ఎలా అంగీకరించారు, ఎలా ఒప్పుకోగలిగారు? యేసు క్రీస్తు రక్షకుడిగా మీ జీవితంలో మీరు ఎలా పొందుకున్నారు? బైబిల్ మీ ఇంట్లోకి వచ్చినంత మాత్రాన క్రీస్తు మీ ఇంట్లోకి వచ్చేసాడా? బైబిల్ని మీరు కొనుక్కున్నంత మాత్రాన క్రైస్తవులైపోయారా? బైబిల్ తెచ్చుకొని దానిని మీ చేతిలో పెట్టుకున్నంత మాత్రమన్న మీరు క్రైస్తవులైపోయారా? ఒక బైబిల్ని మీరు తెరిచినంత మాత్రాన క్రైస్తవులైపోయారా? ఒక బైబిల్ని తుడిచి శుభ్రము చేసి రోజు దానికి ఒక ప్రత్యేకమైన స్థానము ఇంట్లో పైన ఒక మంచి అరకలాగా కట్టి అటకలాగా కట్టి దాని మీద పెట్టుకోవడం వలన మీరు క్రైస్తవులయ్యారా? బైబిల్ని రోజు చేతిలో పట్టుకొని తిరగటం వల్ల క్రైస్తవులయ్యారా? బైబిల్ని తల దగ్గర పెట్టుకొని పండుకోవటం వల్ల క్రైస్తవులయ్యారా? ఎలా క్రైస్తవులుగా మార్చబడ్డారు? క్రీస్తు రక్షకుడిగా మీ జీవితంలోకి ఎలా ప్రవేశించాడు? ఆయన లోకరక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ లోకరక్షకుడిగా వచ్చిన వాడు మీ రక్షకుడిగా ఎలా మారాడు? మీ రక్షకుడిగా ఎలా మారాడు ఆయన? మీరు ఒకరోజు గుడికి వెళ్ళినంత మాత్రాన మీ రక్షకుడిగా మారిపోయాడా? మీరు రోజు గుడి ముందు నుండి వస్తూ వెళ్తూ ఉన్నంత మాత్రం రక్షకుడిగా మారిపోయాడా? లేదు, మీ డబ్బులతోటి మీరు ఒక గుడిని కట్టించారు. మీరు ఒక గుడి కట్టించారు. ఆ గుడి కట్టేటప్పుడు మీరు పునాదులు కూడా తవ్వారు. ఆ గుడి కట్టేటప్పుడు మీరు పునాదులు తవ్వి దానిలోంచి మట్టి బయటికి తీశారు. దానికి పునాదులు వేస్తున్నప్పుడు ఆ మేస్త్రితో పాటు మీరు కూడా ఉన్నారు. ఆ గుడి కట్టేటప్పుడు ఇటుక మీద ఇటుక పేర్చేటప్పుడు మీరు అందరికంటే ఎక్కువ ఇటుకలు పేర్చారు. ఆ సిమెంట్ కలుపుతున్నప్పుడు ఆ మేస్త్రి కంటే ఎక్కువగా మీరు సిమెంట్ కలిపారు. ఆ ఇసుక ఇటుకలు సిమెంట్ మోసుకొని వచ్చేటప్పుడు అందరికంటే ఎక్కువగా మీరు తల మీద ఆ గంప పెట్టుకొని ఆ తట్ట పెట్టుకొని తీసుకొని వచ్చారు, ఆ బొచ్చ పెట్టుకొని తీసుకొని వచ్చారు. మీరు గుడి కట్టిన తర్వాత దానికి పెయింట్ వేశారు. దానికి పెయింట్ వేసిన తర్వాత దాన్ని బాగా అలంకరించారు. అలంకరించిన తర్వాత దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు. రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టించారు. మీటింగ్ పెట్టించిన దాన్ని ప్రతిష్ట చేయించారు. ఇవన్నీ చేసినంత మాత్రాన మీరు క్రైస్తవులు అయిపోయారా? ఈ కార్యక్రమం అంతా జరిగినంత మాత్రాన ఆ క్రీస్తు మీ రక్షకుడిగా మారాడా? ఆ క్రీస్తు మీ రక్షకుడిగా మారాలంటే ఆ క్రీస్తును మీరు మీ మనస్సు నుండి విశ్వసించాలి. మీ ఆంతర్యములో నుండి ఆ క్రీస్తును విశ్వసించాలి. బైబిల్ కొనుక్కున్నంత మాత్రాన, బైబిల్ని తీసుకొని తిరిగినంత మాత్రమన, బైబిల్ చదివినంత మాత్రమున మీరు క్రైస్తవులు కాలేరు. యోహాన్ సువార్త 3:16 ఏమి తెలియపరుస్తుంది? దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించిన కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడి మన కొరకు అనుగ్రహించారు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడని రాస్తుందా? లేకుంటే ఆయన గురించి వినివారు, ఆయనను చూచువారు, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరిగేవారు, ఆయనకి గుడి కట్టించేవారు, ఆయన కొరకు పనిచేసేవారు, ఆయన కొరకు డబ్బులు ఇచ్చేవారు, ఏమని రాస్తున్నది అంటే ఆయన యందు విశ్వాసముంచువారు. ఏమవుతున్నారు విశ్వాసముంచేటప్పుడు? వారు నశించక నిత్య జీవము పొందుకుంటున్నారు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి నువ్వు 100 గుడులు కట్టించు. దశభాగం దగ్గర నేను రావట్లేదు, ఇంకా పైకి వెళ్ళిపోతున్నాను. ఇచ్చే దగ్గర నేను రావట్లేదు, ఇంకా పైకి వెళ్ళిపోతున్నా. 100 గుడులు కట్టించు. 1,00,000 సార్లు నువ్వు ఇలా అలా ఆ గుడి ముందు నుంచి తిరుగుతూ ఉండు. నీకు రోజు కనిపించే పాస్టర్ గారికి నువ్వు రోజు 50 సార్లు వందనాలయ్యగారు చెప్తూ ఉండు.
ఆ పాస్టర్ గారితో రోజు వాట్సాప్ లో ఒక 50 మెసేజ్లు పంపిస్తూ ఉండు. నువ్వు ఇతర క్రైస్తవులతో మాట్లాడుతూ ఉండు. నీకు పేరు బాగా నచ్చింది కాబట్టి క్రైస్తవుని పేరు ఒకటి పెట్టుకున్నా, బైబిల్ నుంచి ఒక పేరు తీసుకొని పెట్టుకున్నాం, పౌలు అని పెట్టుకున్నాం అనుకుందాం, లేకుంటే పేతురు అని పెట్టుకున్నావు, యోహాను అని పెట్టుకున్నావు అనుకుందాం. మంచి పేరు, నీకు ఇష్టమైన పేరు నువ్వు పెట్టుకున్నావు. ఈ పేరు పెట్టుకున్నంత మాత్రమున, అయ్యగారికి నువ్వు వందనాలు చెప్పినంత మాత్రమున, వాట్సాప్లో సంభాషణ చేసినంత మాత్రమున, గుడి ముందు నుంచి తిరిగినంత మాత్రమున, 100 గుడులు కట్టించినంత మాత్రమున నీకు రక్షణ రాదు. దీనికి బదులుగా దేవుడు ఎన్నడూ నీకు రక్షణ ఇవ్వడు. రక్షణ ఎప్పుడు ఇస్తున్నాడు? నీ మనస్సులో నీవు అంగీకరించాలి, ఆ పరలోకము నుండి ఆ తండ్రి యొక్క దేవుని యొక్క కుమారునిగా యేసుక్రీస్తు ఈ లోకములోకి, భూమి మీదకి శరీరంలో వచ్చి ఆయన నా కొరకు శ్రమపడి, సిలువైబడి, సమాధి చేయబడి, మృతులలో నుండి తిరిగి మూడో దినమున లేచి మరలా పరలోకమునకు ఆరోహణమై నా కొరకు విజ్ఞాపనలు జరిగిస్తూ మరలా తిరిగి వస్తాడు. ఇప్పుడు నాకు చేసినటువంటి కార్యం ఏమిటి? నా పాపములన్నిటినీ క్షమించేశాడు, నా అపరాధములన్నిటినీ క్షమించేశాడు, నా దోషములన్నిటినీ క్షమించేశాడు అని నువ్వు విశ్వసించి, ప్రభువా నా నోటితోటి నా పాపములు ఒప్పుకుంటున్నా, నా నోటితోటి నా అపరాధముల గురించి చెప్పుకుంటున్నా, నా నోటితోటి ప్రభువా నా దోషముల గురించి చెప్పుకుంటున్నాను, ఇవన్నీ నువ్వు కడిగి శుద్ధి చేయవయ్యా, నేను పాపిని, నేను ఘోర పాపిని, నా కొరకు నీ కుమారుని లోకములకు నువ్వు పంపించావు, క్రీస్తు సిలువ వేయబడ్డాడు, శ్రమ పడ్డాడు, సమాధి చేయబడ్డాడు, నా కొరకు చేయబడ్డాడు, నేను విశ్వసించుచున్నాను. అప్పుడు నువ్వు పలికినప్పుడు ఆ రక్షకుడు నీలోనికి ప్రవేశిస్తాడు, ఆ రక్షణ నీలోనికి ప్రవేశిస్తుంది. మరలా వెళ్దాం వాక్యం దగ్గరికి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమ పెట్టెనో, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఏమిటది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన ఆత్మను పొందితిరా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి, దాని సంబంధంగా మీరు ఆత్మను పొందుకున్నారా, లేకుంటే మీరు విశ్వసించుట ద్వారా ఆత్మను పొందుకున్నారా? డైలీ డోస్ ఫర్ స్పిరిచువల్ లివింగ్లో యేసుక్రీస్తు ఎరికో పట్టణము నుండి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా వివరించబడింది. అక్కడ మరొకసారి మీరు అక్కడికి వెళ్ళి దాన్ని రిఫర్ చేసుకోండి, మీకు అనేకమైన విషయాలు తెలియపరుస్తుంది. అందులో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు నేను వెళ్తాను. ఎరికో పట్టణంలో ఆ యొక్క రోడ్డు ప్రక్కన ఒక గుడ్డివాడైనటువంటి భర్తమై కూర్చొని ఉన్నాడు. ఏమిటి కాళ్ళ చప్పుడు, ఏమిటి స్వరము, ఏమిటి కేకలు అని చెప్పి అడిగినప్పుడు, ఆయన నజరుడైన యేసు క్రీస్తు ఇక్కడి నుంచి వెళ్తున్నాడని చెప్పాడు. దావీదు కుమారుడైన క్రీస్తు వెళ్తున్నాడని చెప్పినప్పుడు ఆయన వెంటనే దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాడు. ఈ గుడ్డివానికి ఎప్పుడు కళ్ళు వచ్చినాయి? ఆ క్రీస్తు ఆగిపోయి నీకేం కావాలని అడిగినప్పుడు, నేను చూడాలి, నాకు అనుగ్రహించు అన్నప్పుడు, ఇదిగో పో నువ్వు చూడని చెప్పాడు ఆయన. ఆయన నోటితోటి అడిగినప్పుడు పొందుకున్నాడా, లేకుంటే ప్రక్కవారు ఆయనకి చెప్పినప్పుడు పొందుకున్నాడా? అనేక మంది మార్గంలో వెళ్తున్నారు, కొన్ని వందల మంది, వేల మంది వెళ్తున్నారు. ఆ మార్గంలో ముగ్గురు గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఒకరు కాదు ముగ్గురు గుడ్డి వాళ్ళు ఉన్నారు. మరొకసారి మీరు దాన్ని వాక్యంలో రిఫర్ చేసుకోండి. అక్కడ దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ఆయన విశ్వాసము కొలది యేసు ప్రభువు ఆయనను స్వస్థపరిచాడు. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి నన్ను శుద్ధునిగా చేయన్నప్పుడు నీ విశ్వాస ప్రకారం చేస్తానని చెప్పాడు. ఆ శతాధిపతితో అంటున్నాడు, నీ విశ్వాస ప్రకారముగా అంటున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఈరోజు ప్రపంచంలో చెప్పే కంటే ఎక్కువగా మన భారతదేశంలో ఎంత వాక్యము
మొబైల్ నుండి కావచ్చు, కంప్యూటర్ నుండి కావచ్చు, టెలివిజన్ నుండి కావచ్చు, రకరకాలుగా రకరకాలుగా వాక్యము ఎంతో ఒక ప్రళయంలాగా వచ్చేసింది. వాక్యము దీని కొరత లేదు, దీని కొరత లేదు. దీని కారణం ఏమిటో తెలుసా? ప్రపంచ దేశాలన్నింటిలో కూడా, ఆధునిక దేశాలని మనం పేరు చేసుకున్నటువంటి దేశాల్లో మనకు దొరికిన ఇంటర్నెట్కి 10 రెట్లు ఎక్కువగా విలువతోటి ఇంటర్నెట్ కొనుక్కోవాలి. మన దగ్గర ఇంటర్నెట్ అన్నిటికంటే చవకగా ఉన్నాయి. మన దగ్గర కూరగాయలు కాస్ట్లీ అయిపోయినాయి, పప్పు గింజలు కాస్ట్లీ అయిపోయినాయి, మాంసాహారాలు కాస్ట్లీ అయిపోయినాయి, ధాన్యం కాస్ట్లీ అయిపోయింది. ఏమిటి ఫ్రీ? ఫ్రీ దొరుకుతుంది, చీప్గా దొరుకుతుంది. ఏమిటది? ఇంటర్నెట్. దేవునికి స్తోత్రం ఇంటర్నెట్ను బట్టి. ఎందుకు స్తోత్రం? ఈ ఇంటర్నెట్ కారణంగా కోటాను కోట్ల మంది దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఈరోజు. వారి వారి భాషలలో, వారి వారి క్షమతలో, వారి వారి పరిమాణం చొప్పున వారు తెలియపరుచుతున్నారు. మన దగ్గర కూడా అనేకమైన వాక్యములు వస్తాయి. మన వాట్సాప్లోకి వచ్చినటువంటి ఇన్ని వాక్యముల కారణంగా మన రక్షణ పొందుకోలేదు. దేని కారణంగా పొందుకున్నాం? ఒక్క వాక్యాన్ని మనం విశ్వసించినందున మన రక్షణ పొందుకున్నాం. కాబట్టి విశ్వాసం అనేది అన్నిటికంటే ప్రధానమైనది. మీరు ఇంత అవివేకులైతీరా? 3వ వచనము, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? ఈ మాట ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, ఇప్పటి వరకు వారు క్రీస్తును అంగీకరించారు, ఆత్మానుసారంగా నడిచారు, విశ్వసించారు, మరలా వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు. వారు మరలా వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు. మరలా వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నెరవేర్చి చేశాడు. ఇప్పుడు మీరు ఆత్మానుసారంగా విశ్వాసంతో ముందుకు నడవాలి. మరలా ముందుకు వెళ్తున్నాం మనం. ఇక్కడ వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా, లేక విశ్వాసముతో వినుట వలననా? ఎలా చేయించుచున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మీరు ధర్మశాస్త్ర ప్రకారముగా ఇన్ని అద్భుతములు చూశారా, ఇన్ని అద్భుతములు చేశారా, లేక మీరు విశ్వసించిన కారణంగా చేశారా? అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎప్పుడు నమ్మాడు ఆయన? ఆయన ఎప్పుడు నమ్మాడంటే, ఆయనకు ధర్మశాస్త్రము లేనప్పుడు నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్ముకున్నప్పుడు ధర్మశాస్త్రము లేదు. నోవహు దేవుని అంగీకరించినప్పుడు ధర్మశాస్త్రము లేదు. హేబెలు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ధర్మశాస్త్రము లేదు. మోషే ఈ మిద్యాను దేశంలో నుండి మరలా ఐగుప్తు దేశంలోకి ఇస్రాయేల్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రము లేదు. మోషే సూచక క్రియలను చేసినప్పుడు ధర్మశాస్త్రము లేదు. మోషే ఐగుప్తు దేశంలో తెగుళ్లను తీసుకొని వచ్చినప్పుడు ధర్మశాస్త్రము లేదు. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు ధర్మశాస్త్రము లేదు. ఆయన వారిని కనాను దేశానికి నడిపించినప్పుడు ధర్మశాస్త్రము లేదు. ఆయన సియోను పర్వతం మీదకి ఎక్కినప్పుడు కూడా, సీనాయి పర్వతం మీదకి ఎక్కినప్పుడు కూడా ధర్మశాస్త్రము లేదు. ఎప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందంటే, అబ్రహాము తర్వాత 430 సంవత్సరాల తరువాత బానిసత్వంలోకి వెళ్ళినటువంటి ఇస్రాయిలు బయటకు వచ్చేసారు. 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించి బయటికి వచ్చిన తర్వాత వారందరినీ గుంపు చేసి ఆ సీనాయి పర్వతం దగ్గర క్రింద కూర్చోబెట్టి అహరోనే అక్కడ వారికి కాపలాగా ఉంచి, మోషే కొండ మీద దేవుణ్ణి కలవటానికి వెళ్ళాడు. ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినములు రాత్రులు ఆయన అక్కడ ఉండి దేవునితో మాట్లాడి ధర్మశాస్త్రమును తీసుకొని క్రిందకు దిగివచ్చాడు. మోషే సూచక క్రియలు చేసినప్పుడు ధర్మశాస్త్రము లేదు. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు ధర్మశాస్త్రము లేదు. మరి అబ్రహాము యొక్క నీతి, అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే అది నీకు నీతిగా ఎంచబడును.
నీ తల్లిదండ్రులు నమ్ముకున్నారు నీ నీతి కాదు, నీ భార్య నమ్ముకున్నది నీకు నీతిగా ఎంచబడదు, నీ భర్త నమ్ముకున్నాడు నీకు నీతిగా ఎంచబడదు, నీ సంతానము నమ్ముకున్నారు నీకు నీతిగా ఎంచబడదు, నీ తోబుట్టులు నమ్ముకున్నారు నీకు నీతిగా ఎంచబడదు, నీ కుటుంబీకులు నమ్ముకున్నారు అది నీకు నీతిగా ఎంచబడదు. నీవు క్రైస్తవ కుటుంబము పేరు కలిగిన కుటుంబంలో జన్మించవు అది నీకు నీతిగా ఎంచబడదు, నీవు గుడి ముందు నుంచి వెళ్తున్నావు అది నీకు నీతిగా ఎంచబడదు, నీవు గుడి కట్టించావు అది కూడా నీకు నీతిగా ఎంచబడదు, నీవు డబ్బులు దానం చేసావు అది కూడా నీతిగా ఎంచబడదు. ఏది నీతిగా ఎంచబడుతుంది? యేసు క్రీస్తుని నిజరక్షకునిగా, నా రక్షకుడు, నేను ఒక పాపిని, నా కొరకు ఆయన సిలువైబడ్డాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు, మరలా రానై ఉన్నాడు. ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు, ఆయన దేవుని కుమారుడను విశ్వసించినట్లయితే అది నీకు నీతికించబడుతుంది. అది కాని ఎడల నువ్వు ఎన్ని పనులు చేసినా అవి నీకు నీతిగా ఎంచబడవు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. ఎవరైతే విశ్వాసం చూపిస్తారో వారు మాత్రమే అబ్రహాం సంతానము. యూదయ దేశంలో మేము పుట్టాము, అబ్రహాము వంశంలో పుట్టాము, మేము అబ్రహాం సంతానం అనుకుంటున్న వారు మీరు కారు. అబ్రహాము వంశంలో పుట్టినంత మాత్రం మీరు అబ్రహాం సంతానము కారిప్పుడు. ఎందుకు? అబ్రహాము దేవుని విశ్వసించను గనుక అది అతనికి నీతిగా ఎంచబడను. నీవు కూడా విశ్వసించినట్లయితే నీకును నీతిగా ఎంచబడుతున్నది, అప్పుడు నీవు అబ్రహాం సంతానం అవుతావు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రమున, క్రైస్తవ సమాజంలో పుట్టినంత మాత్రమున నీవు క్రైస్తవునిగా మార్చబడలేవు. ఎప్పుడు నువ్వు క్రైస్తవునిగా మార్చబడుతున్నావు? నీవు క్రీస్తుని ధరించుకున్నప్పుడు, దాని దగ్గరకు తర్వాత వెళ్తున్నాం మనము. నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు మాత్రమే, ఆయన ధరించుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖన ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అబ్రహామునకు సువార్త ఎప్పుడు ప్రకటించబడింది? సువార్త క్రీస్తు వచ్చిన తర్వాత నీకు నాకు ప్రకటించబడింది. కాకపోతే అబ్రహాముకి ఎప్పుడు ప్రకటించబడింది? అబ్రహాము సజీవుడిగా ఉన్నప్పుడు, అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడు, అబ్రహాముకి ఇంకా కొడుకు పుట్టలేదు, అబ్రహాముకి ఇంకా సంతానము కలగలేదు, అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు, తన దేశాన్ని విడిచాడు, తన కుటుంబాన్ని విడిచాడు, తన బంధువులను విడిచాడు, తన భార్యను తీసుకొని నడిచాడు, అప్పుడు ఆయనకు సువార్త ప్రకటించబడింది. మరల చదువు ఈ వాక్యాన్ని, మీరు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా చదివిది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము. ఈ లేఖనము ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముతోటి మాట్లాడాడు. ఆయన ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఎక్కడుందది? ఆదికాండం 12:3 వెళ్దాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతోటి పలికెను. మరొక వాక్యం దగ్గరికి వెళ్తున్నాం మనము. ఆదికాండం 18:18 చదువుకుందాం. ఆదికాండము 18:18. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడుదురు. అతని మూలముగా భూమిలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అపొస్తల కార్యముల గ్రంథము 3:25 చూద్దాము. అపొస్తల కార్యముల గ్రంథము 3:25. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అబ్రహాముతో చేసినటువంటి ఆ నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. కాకపోతే ఎలా మీరు వారసులవుతున్నారు? విశ్వాస మూలముగా మాత్రమే వారసులవుతున్నారు. సువార్త అబ్రహామునికి ఎప్పుడు ప్రకటించబడినది? ఎప్పుడు ప్రకటించబడింది? నీకు నాకు సువార్త ఎప్పుడు ప్రకటించబడింది? యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన తర్వాత 2000 సంవత్సరముల తర్వాత
2000 సంవత్సరాల క్రితం సువార్త ప్రకటించబడింది. కానీ దానికి ముందుగా అబ్రహామునకు సువార్త ప్రకటించబడెను. ముందుకు వెళ్తున్నాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయటం యందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి విధులన్నిటిని కూడా ఎవరైతే పాటించరో వారు శాపగ్రస్తులవుతారు. అందుకు క్రీస్తు ఈ శాపమునకు లోను చేసేటువంటి ధర్మశాస్త్రాన్ని తొలగించేసి దాన్ని నెరవేర్చి దాన్ని పరిపూర్ణం చేసి నీకు నాకు క్రొత్త నిబంధనను క్రొత్త నియమమును కలుగు చేశాడు. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలే. ఏలే అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎలా జీవిస్తున్నాడు నీతిమంతుడు? విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించుచున్నాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటగా క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందులో గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుని వ్రాయబడినది. సహోదరులారా, మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక ఎన్నును స్థిరపడినటువంటి తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములు అయిన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము. ఎప్పుడొచ్చింది ధర్మశాస్త్రము? అబ్రహాం తరువాత 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టి వేయదు. 430 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము ఇంతకు ముందంతా కూడా విశ్వాస ప్రకారముగా నడుచుచున్న వారి మనస్సాక్షులను, వారి విధులను, వారి జీవితాలను గమనించాలి. ఈ మాటను గమనించాలి. ఏమిటది? ధర్మశాస్త్రమునకు ముందు ఎందరైతే జీవించారో, ఎందరైతే మరణించారో, వారు ధర్మశాస్త్రము లేకుండా వారికి తీర్పు జరుగుతుంది. వారికి తీర్పు తీర్చేటప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు తెరవడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత సువార్త ఇవ్వక ముందుగా ఎందరైతే ధర్మశాస్త్ర ప్రకారం నడిచారో దేవుడు వారిని ధర్మశాస్త్ర ప్రకారముగానే తీర్పు తీర్చుతాడు. సువార్తను అంగీకరించిన, క్రొత్త నిబంధనను అంగీకరించిన, క్రీస్తును అంగీకరించిన, పరిశుద్ధాత్మను అంగీకరించినటువంటి, ఆత్మను అంగీకరించిన, విశ్వాస ప్రకారంగా నడుచుతున్న నిన్ను నన్ను ఆయన తన సువార్త ప్రకారముగా, తన విధుల ప్రకారముగా, తన ఆజ్ఞల ప్రకారముగా మనకు న్యాయం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఎవరికైతే ఇది లేదో వారికి అది లేకుండానే ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ శ్వాసము ధర్మశాస్త్రం మూలంగా కడిగినట్ల ఇది వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానము వలనని దానిని అనుగ్రహించను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దాటికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడొక్కడే. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానముకు విరోధమైనదా? అట్లన రాదు. జీవింప చేయగల శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగునే. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు
బయలుపరచబడబోవు విశ్వాసం అవలింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లుగా మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రముకు బాల శిక్షకుడు ఆయన. ధర్మశాస్త్రం ఏమాయను మనకు బాల శిక్షకుడు ఆయను. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. అయితే విశ్వాసం వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. బాల శిక్షకుడు అనగా ప్రాథమిక శిక్షణ, ప్రాథమిక ఉపాధ్యాయుడు. ఇప్పుడు అవసరం లేదు మనకి, ఎందుకు మనకు విశ్వాసం అనేది వెల్లడి చేయబడింది. క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు ఉన్నారు. ఎవరైతే క్రీస్తును అంగీకరించిన వారందరూ దేవుని కుమారులైనారు. క్రీస్తులోనికి బాప్తిస్మ పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇది రక్షణ అంటే క్రీస్తునందు, క్రీస్తులోనికి బాప్తిస్మ పొందుకున్న మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షం ముందు అబ్రహాం యొక్క సంతానం ఏంటి, వాగ్దాన ప్రకారం వారసులు అయ్యున్నారు. విశ్వాసం గురించి ఎన్ని లేఖనములను మనం పరిశోధించాం, ఒక అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మని నీవు అంగీకరించాలనుకున్నట్లయితే, క్రీస్తు నువ్వు అంగీకరించాలనుకున్నట్లయితే, పరిశుద్ధాత్మని యొక్క క్రియలు నువ్వు చేయాలనుకున్నట్లయితే, నీ జీవితంలో పరసంబంధమైనది ఏదైనా సహాయం పొందుకొని నువ్వు చెయ్యాలనుకున్నట్లయితే, నీకు కావాల్సింది ఒకటే ఒకటి, దాని పేరు విశ్వాసం. నీకు కావాల్సింది ఒకటే ఒకటి, దాని పేరు విశ్వాసము. క్రీస్తు సువార్తలను పరిశోధించి చూడండి ఒక్కసారి, ఆ క్రీస్తు సువార్తలు పరిశోధించి చూడండి, ఆ మిరకల్స్ని పరిశోధించి చూడండి, స్వస్థతలను పరిశోధించి చూడండి. ప్రతి చోట విశ్వాసము గురించి మాట్లాడబడినది, విశ్వాసం గురించి మాట్లాడబడినది. విశ్వాసం వల్లనే సమస్తము కూడా సాధ్యము. ఎందరైతే ఆయనను రక్షకునిగా విశ్వసించారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎందరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుకొని ఉన్నారో వారందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఎందరైతే క్రీస్తుని ధరించుకొని ఉన్నారో వారందరిలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నేడు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నీవు నోరు తెరిచి అడగాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీకెందుకు అవసరమో, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవేమి చేయాలనుకుంటున్నావు, ఏం పొందుకోరుచున్నావో నీవు నోరు తెరిచి విశ్వసించి నువ్వు అడిగినట్లయితే ఆత్మవరము ఖచ్చితంగా దేవునికి అనుగ్రహిస్తాడు. మేము ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ఈ వరములు మీ దగ్గరికి రావు. మరల తెలియపరచిన నీ మాటని ఏ దైవజనుడు కూడా, ఏ దైవజనుడు కూడా, మరి మీరు అడగొచ్చి మాటని అపోస్తలులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఇది నిజమే, వారు విశ్వసించారు, వారు సిద్ధముగా ఉన్నారు. వారి మీద చేతులుంచగా అనగా వారికి పరిశుద్ధాత్మను గురించి బోధించి వారి పరిశుద్ధాత్మ విశ్వాసములకు నడిపించినప్పుడు, వారు నోటితోటి అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మని వారు పొందుకున్నారు. ఆ తర్వాత కృపావరములను ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మీకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మని పొందుకోవటం వేరు, కృపావరములు పొందుకోవటం వేరు. పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చిన తరువాత, పరిశుద్ధాత్ముడు మీలో ప్రవేశించిన తరువాత, పరిశుద్ధాత్ముడు మీలో ప్రవేశించాలంటే ముందుగా క్రీస్తు ప్రవేశించాలి. ఆ క్రీస్తు ప్రవేశించిన తర్వాత, నీవు రక్షకుని ఒప్పుకున్న తర్వాత, నీ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నీలోకి ప్రవేశించి ఆయన నీకు కృపావరములను కలుగు చేస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటి, ముందుగా నీలోనికి పరిశుద్ధాత్మని నడిపించాలి. ఇది ఎలా సంభవిస్తుంది, నువ్వు విశ్వసించినట్లయితే. ఈ రాత్రి నీ విశ్వాసముతోటి పరిశుద్ధాత్మ నాకు కావాలని చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పక నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. తల వంచుకుందా, కళ్ళు పోసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ గురించి, రక్షణ గురించి, విశ్వాసం గురించి, క్రీస్తు గురించి, ఆ క్రీస్తును ధరించుకున్నట్టు గురించి పరలోకపు తండ్రి అనేకమైనటువంటి మాటలు ఈ రాత్రి మాతో మాట్లాడారు. పరిశుద్ధ లేఖనములు వింటున్న వారు
పరిశుద్ధ లేఖన విశ్వసించి లేఖన ప్రకారం జీవించాలని తీర్మానం తీసుకొని వారి నోటితోటి వారి అపరాధములు ఒప్పుకొని క్రీస్తు రక్షకుని ఒప్పుకోవాలని తీర్మానం చేసుకున్న వారందరికీ పాపక్షమాపణ కలుగజేసి ఆ తదుపరి వారికి పరిశుద్ధాత్మను మీరు కలుగజేసి పరిశుద్ధాత్మని ద్వారా కృపా వరములు దాని వారికి మీరు కలుగుచండి. ఎవరి మనసుల్లో ఎటువంటి కోరికలు ఉన్నాయో ఎటువంటి ఆశతోటి వారు మీ సన్నిధిలో మీతో ఎదురు చూస్తున్నారో ఒకసారి మీ సమస్త పెరిగిన దేవుడు కాబట్టి వారిని పరిశోధించి వారి కృపావరములు తండ్రి వారి పరిశుద్ధాత్మ అభిషేకమును వారి పరిశుద్ధాత్మ నింపదలను వారి రక్షను ఈ రాత్రి మీరు వారికి దయచేయమని అడుగుతున్నాం. క్రీస్తు నామంలో మేము ప్రార్థించుచుండగా మా ప్రార్థనకు మీరు జవాబిచ్చి మీ బిడ్డలందరినీ దర్శించి ఆశీర్వదించి విధానం పడి మరొకసారి మీకు వందనములు. వారిని ఎక్కడాక్కడ ఆలస్యమైతే ఈ వరములు పొందుకున్న వారమై ఆత్మను పొందుకున్న వారమై రక్షణను పొందుకున్న వారమై సంతోషంతో ఆనందం మరలా రేపు రాత్రి కలిసి ఆరాధించి బాకి మాకు అనుగ్రహించిన కాని పక్షంలో మీ కుమార్ యొక్క రాకల మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థన అంగీకరించి మీరు మాకు ఇచ్చిన సమాధానం బట్టి మీకే మొదలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృపయు ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని కలిగిన సహవాసమైన సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికి తోడేనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. Yeah.